Sunshine Properties and Infra Developers Safety Surety Promise అనువైన స్థలం అందుబాటు ధరలో Sunshine Flora నందిగాం టౌన్ షాద్ నగర్ ఆర్గనైజేషన్ కు కీలక పాత్ర పోషించాల ఆధునిక తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పిల్లవాని మీద దరఖాస్తు చేయడం అంటే దళితుల మీద దాడి చేయాలనే అహంకారం ఈ జనగామ చౌరస్తా ఈ అహంకారాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం తన పెట్టి నిహంకారం పోవాలి ఓ చదువుకున్న అజ్ఞాని నీకు జ్ఞానం రావాలి అని నువ్వు రాకేసేటువంటి దరఖాస్తు నీ అహంకారానికి పరాకాష్ట అని చెప్పి మా కేసీఆర్ గారి సంకల్పానికి విరుద్ధమని చెప్పి నీకు ఉద్యమం అంటే ఏదో తెలియదు. మా కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధపడే మా కేసీఆర్ గారు తెలుసు. ఇదే జనగామా నుంచి హరీష్ రావు గారు ఆనాడు ఖమ్మం జైల్లో పెడితే భూకర్తలు కూర్చున్న మా కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో పెడితే బయలుదేరి హరీష్ రావు గారు నేను ముద్రెడ్డి అనే నాయకుడు కేసీఆర్ గారు సైన్యకుడు ఈయన బయలుదేరిపోయినాం ఖమ్మం జైలుకు పోయినాం. ఆయన తల్లిని దవాఖానలో పెడితే లోపలికి పోకపోతే తల్లి లోపల పోయినాం. అప్పుడే మా కేసీఆర్ గారి నోట్లో ఏవేదో తెలియదు పిట్ట మీద కొట్టుకుంటున్నాడు సంతరా మా కేసీఆర్ గారు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు మేము ఇద్దరంగా చివరి చివరి ముస్తాము మఫ్టీలో ఉన్నారు హరీష్ అన్న ఇద్దరం కలిసి తోసేసి బుద్ధి పక్కన తలిపి కేశాన పాప కాపాడుకున్న ప్రాణానికి నువ్వు వచ్చి అలా ఆనాడు తెలంగాణ కానీ ఎవరిని కూడా ప్రజాపతిని కొట్టుకుంటే నువ్వు ఇవాళ డబ్బులు సంచంతో పెట్టుకొచ్చి మా ప్రజాపతిని ఎందుకు అవమానపరుస్తున్నావు ఎందుకు కొట్టున్నావు మా ప్రజా సంత నాయకులపై ఎందుకు దరఖాస్తు ఇస్తున్నావో ఈ జనగామ చౌరస్తా నిలదీస్తున్నాను నిన్ను అజ్ఞాని ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలని నువ్వు ఏ కొంచెం ప్రయత్నం చేసినా ప్రాణాల నుండి తెచ్చుకున్న తెలంగాణను బాధాపుతా కేసీఆర్ పక్కన నిలబడతాం కాపాడు తీరుతాం నీ ఆటలు సాగనీయం ఖబర్దార్ పల్లా ఖబర్దార్ పల్లా ఖబర్దార్ పల్లా చేస్తారని చెప్పి బొమ్మ వెంకన్న పాపం ఆయన అప్పీల్ చేసిన సమాజాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఖబర్దారు పల్లా మా పార్టీకి మద్దతులను మా లక్ష్యం ఆపదకి గట్టెక్కించడం ఆపద ఉన్న తెలంగాణ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి గారు తెచ్చిచ్చినట్టు మా పార్టీ లక్ష్యం. నేను ఈ పార్టీ సైనికుడిగా కేసీఆర్ సైనికుడిగా ఉద్యమ సైనికుడిగా తెలంగాణ సైనికుడిగా ఈ చౌరస్తాలో 14 ఏళ్ళు కలిసి పనిచేసి ఆకలి తప్పులు తీర్చిన సైనికుడిగా నేను నిన్ను అడుగుతున్నా నిలదీస్తున్నా మన ప్రజాప్రతినిధులను ఆపద తీర్చాల తప్పి ఆపద ఉన్నారను అనిగబట్టి గుంజుకోకూడదు. ఇదే తప్ప అంటే నువ్వు ఇది నీకు జ్ఞానం ఉంటే నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలియక తప్పు చేసి ఏం చేసుకున్న కొడుకు పేరు మీద వెంటనే 286 మందికి న్యాయం చేస్తా అని చెప్పి ఇలా సీఎం ఆఫీసు గౌరవం కలిగామా మా ఉద్యమ న్యాయాన్ని గౌరవం వచ్చామా నేను తిరిగి ఇస్తున్నా తెలియకుండా రిజిస్టర్ చేసుకున్నా చెప్పి వెంటనే 286 మందికి ఆ గరీబ్ వాళ్లకు భూమి తిరిగిచ్చి చేస్తే తప్ప నీకు జ్ఞానోదయం కలిగిన అనుభవం లేకపోతే మా పార్టీని మలినం చేసేందుకు వచ్చి అనేక కుట్రలుగా తెరలేపి చేస్తున్నానికి నిరసనమని చెప్తున్నా. ఇలా చేయడంలో కలెక్టర్ గారు తేల్చిండ్రు నా బిడ్డ చెప్పింది ఇది భూమి ప్రభుత్వంది కాదు కలెక్టర్ స్వయంగా రాసి ఉంది ఆయన గణపతి కలెక్టర్ రాసి ఉండేది పట్టా భూమి అని నేను దానిపైన నిర్మాణం చేసుకుంటాను ఆర్కిటెక్ట్ చదువుకున్నా చెప్పి చెప్పిన నా బిడ్డను నువ్వు తర్ఫీ చేసి మిస్గైడ్ చేసి ప్రజలకు దానం చేయించిన కీర్తిని అపకీర్తిగా ప్రయత్నం చేసిన కుట్రవాది నేను వెంటనే చెప్పిన నా బిడ్డ మేజర్ నేను కొనిచ్చే వారికి హక్కును తప్ప మేజర్ ఆపే హక్కు నాకు లేదు నా బిడ్డ దానం చేస్తూ ఉంటుంది కాబట్టి నేను స్వాగతిస్తున్నా అని చెప్పి స్వాగతించిన కలెక్టర్ రాసినప్పటికీ ప్రభుత్వ భూమి కాదు ఇది పట్టా భూమి అని రాసినప్పటికీ నువ్వు చేసిన కుట్రలో నా బిడ్డ సమిలై ఇలా సమాజం ముందుగా నువ్వు చెడు ముద్ర వేయించిన నా బిడ్డ చక్కని బిడ్డ నా బిడ్డ ఆ బిడ్డను సమాజం ముందు నువ్వు తప్పు ముద్ర వేయిస్తున్నావు స్త్రీ స్త్రీత్వానికి కలంకం తెస్తున్నావు నీ స్వార్థం కొరకు ఖబర్దారి పల్ల ఆధారంతో యుక్తంగా ప్రభుత్వ అధికారులు రాసించిన ఇది ప్లాట్ల వాళ్ళకే చెందుతాయని తహసీల్దార్గా రాసించిన కాయిదాలు ఉన్నాయి. తెలంగాణకు నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇది. ఈరోజు నీ మీద నిన్న పాపం వాళ్ళు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చిండు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు నీపై చర్య తీసుకోవాలని చెప్పి నువ్వు బాధితులు దరఖాస్తు సంతకాలు పెట్టి 286 మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చర్య తీసుకోవాలని ఇచ్చిన నీ మీద ఇచ్చిన దరఖాస్తు సీఎం ఆఫీసు పలుకుబడి వాడి 286 మంది జీవితాలను మండపసి కబ్జా పెట్టిన గృహంకారి నువ్వు అప్పీల్ చేసిన కేసీఆర్ గారిని వాళ్ళు నిన్న ప్రెస్ లో అప్పీల్ చేసిన వాళ్ళు అప్పీల్ చేసి ఇలా స్వయంగా అయితే నమస్తే తెలంగాణలో ఇచ్చిండ్రు ధర్మ గంటలో మీ కబ్జా నమస్తే తెలంగాణలో ప్రచురించారు. స్వయంగా 2022లో వెనకాల నడిపిన చట్టంగం బయటపడి స్వయంగా నీ కొడుకు పేరు మీద పల్ల అందరాజు పేరు మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేయించినావా లేదా ఈ భూములను ఈ జనగామ చేరసం నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ దగ్గర నిలబడి నేను అడుగుతున్నాను. 286 మంది భూములను రాట్లను ఒక్కవేళ 50 లక్షలు కోటి రూపాయలు వేసే ఆ గరీబ్ వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ళకి కొనుక్కున్న ప్రాంతాలు నువ్వు కబ్జా పెట్టినవా లేదా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని తహసీల్దార్ గారు ఈ భూమి ప్లాట్ కొనుగోలు సంబంధించిన వాళ్ళది అని చెప్పించిన కాయిదాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కాయిదాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇది ఇచ్చిన కాయిదాలు ఇక్కడ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ ఫెయిల్ చేసి సత్యంగా రిజిస్ట్రేషన్ చేసిన కాయిదాలు ఉన్నాయి. వాళ్ళందరూ చర్చించిన పాపం ఉద్యమంలో ఎక్కడ పనిలో తెలియదు ప్రాణాన్ని పన్నంగా పెట్టి మా కేసీఆర్ గారు నేను సత్తులో తెలంగాణ వచ్చులో నిరాంధ్రులు పెంచిన కేసీఆర్ గారు నాడు చేసిన ఆంధ్రలో కుట్రలను తిప్పికొట్టి గెలిచిన ప్రజాపతులందరినీ పశువుల మాదిరి కొంటే ముఖ్యమంత్రి స్వయంగా నేను ప్రాణ త్యాగానికి సిద్ధపడుతున్నా ఈ కొనుడుకు ప్రజాపతులను కొన్ని తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డం పడుతున్న వారికి నా ప్రాణ త్యాగం చేస్తా అని చెప్పి ప్రాణ త్యాగాలు కూర్చుని గడగడ నాడించి ఢిల్లీతో తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తాము తెలంగాణకి జీతమును ప్రకటన చేయించిన ఘనుడు మా కేసీఆర్ గారు అయితే ఇలా ఈ తెలంగాణ గడ్డ అడ్డైనమా జనగామ నల్ల నరసింహులు దొడ్డి కొమరయ్య చాకల ఐలమ్మ సర్వై పాపన్న ఈ చౌరస్తులో నడయాడిన వాళ్ళు ఏసిరెడ్డి నర్సిరెడ్డి గారు అనేక మంది త్యాగసములకు కదలాడిన నేల ఇది. ఈ నేలలో పౌరుషం ఉంది. తెలంగాణకు నో అన్న చంద్రబాబు నాయుడు సైతం సై అనిపించింది ఈ గడ్డ. అటువంటి చరిత్ర ఉన్న గడ్డలో ఉద్యమానికి మారుపేరున్న గడ్డలో ఈ గడ్డలో పనిచేస్తున్నటువంటి దళిత నాయకుల మీద వారి భావ స్వేచ్ఛ ప్రకటిస్తే దరఖాస్తు ఇచ్చి జైల్లో పెట్టాలని చెప్పించినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి ఆ సారదో మీరు ఆయన తమ్ముడో ఏమంటారో రాకేష్ రెడ్డి జ్ఞానదం కలిగి మా దళిత ఇప్పుడే రాసి బాబా అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చింది.